పాకిస్తాన్లో 8:30 అయితే షాప్స్ మాల్స్ మూసేయాలి. 10:00 నైట్, 8:30 నైట్, అలాగే 10:00 నైట్ అయితే వెడ్డింగ్ హాల్స్ మూసేయాలి. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో వీలైనంత మేరకు సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి పంపించేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో పవర్ కన్సంప్షన్ 30% తగ్గించాలి. ఇది పాకిస్తాన్ ప్రభుత్వ తాజా ఆదేశం. ఎందుకంటే వాస్తవంగా 8:30 నైట్ అంటే అప్పుడే పీక్ టైం. మాల్స్కి ఎప్పుడైనా మా షాపింగ్ కాంప్లెక్సెస్కు మాల్స్కు బజార్లకు పీక్ టైం 8:30, కానీ 8:30లోనే మూసేయాలి అని చెప్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి, ఎనర్జీ కన్సంప్షన్ గణనీయంగా తగ్గించాలి అనేది ఆదేశం. దీనికి పరమైన కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వము పెద్ద తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మామూలు ఆర్థిక ఇబ్బందులు కాదు, ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్ అయితే అడుగంటిపోయింది. ఇవాళ పాకిస్తాన్ దగ్గర 1 మంత్ అవసరానికి కావలసిన ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా లేదు. డాలర్లు 1 మంత్కు దిగుమతులకు కావలసిన డాలర్లు కూడా లేవు. అదే మన దేశంలో 10 మంత్స్కి అవసరమైన, 10 నెలలకు అవసరమైన డాలర్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. సో ఈ స్థాయికి అడుగంటిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ భాషలో చెప్పాలంటే బిచ్చపాత్ర పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతున్నాం, మన మిత్ర దేశాలు కూడా మనల్ని బిచ్చగాలుగా చూస్తోంది అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. సో ఆ స్థాయికి పాకిస్తాన్ దిగజారింది. ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి తాజాగా లోన్ రావాలి అని ఆశపడుతోంది, కానీ ఆ లోన్ ఆలస్యమవుతుంది అనేక కారణాల వల్ల. ఎప్పుడైతే ఐఎంఎఫ్ లోన్ రాదో ఆటోమేటిక్గా ఇతర దేశాలు రుణాలు ఇవ్వటానికి వెనుకాడతాయి, అలాగే ఇతర మల్టీలేటరల్ ఏజెన్సీస్ కూడా రుణాలు ఇవ్వటానికి వెనుకాడతాయి. కారణం ఏంటంటే ఈ డిఫాల్ట్ అవుతుంది, పాకిస్తానీగా దివాలా తీస్తుంది అనే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ జూన్ 2023 నాటికి పాకిస్తాన్ ఈ విదేశీ మారక ద్రవ్య అవసరాలు $30 బిలియన్ అంటే 3,000 కోట్ల డాలర్లు కావాలి. పాకిస్తాన్ది అలా అంత సీన్ లేదు, ఎందుకంటే వారి వనరులన్నింటినీ సైన్యం మీద ఖర్చు పెడతారు, తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఖర్చు పెడతారు, తీవ్రవాదుల్ని ఎగుమతి చేయడానికి ఖర్చు పెడతారు, కాశ్మీర్లోకి పంపించడానికి ఖర్చు పెడతారు, తప్ప ఆ దేశ ప్రజల బాగుకొరకు ఖర్చు పెట్టరు. అది ఆ పాకిస్తాన్కు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. లేదంటే ఆయుధాలు కొనడానికి ఖర్చు పెడతారు, F-16 మోడర్నైజేషన్ కొరకు దానికి ఖర్చు పెడతారు. ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవడం వల్ల ఇలా పాకిస్తాన్ ఒక తీవ్రమైన ఎకనామిక్ క్రైసిస్లో పడిపోయింది. ఇప్పుడు ఆ దేశానికి కనీసం బహుశా రేపో మాపో సూర్యాస్తమయంతో అన్ని క్లోజ్ చేయాలని చెప్తారేమో. ఇక తర్వాత ఏమైనా తిరిగితే దొంగలు తిరగచ్చు, తీవ్రవాదులు తిరగచ్చు, పౌరులు మాత్రం తిరగవద్దు. ఆ స్థాయికి దిగజారేటువంటి పరిస్థితి వస్తుంది. మరోవైపు ఏమో పొలిటికల్ క్రైసిస్ ఎదుర్కొంటోంది, ఇమ్రాన్ ఖాన్ తరుముతున్నాడు ప్రభుత్వాన్ని. సో ప్రభుత్వానికి సవాల్గా మారింది రాజకీయ ప్రక్రియ. తర్వాత ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్లో టెరీకి తాలిబాన్ ఎగబడుతోంది, కొన్ని పోలీస్ స్టేషన్లను ఆక్రమించుకుంది, కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది, సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటోంది. అందువల్ల పాకిస్తాన్ తాను సృష్టించుకున్న ఊబిలో తాను కూరుకుపోయింది. తాను సృష్టించుకున్న భస్మాసురుడు ఇవాళ తననే నాశనం చేస్తున్నారు. పాకిస్తాన్ ఒక ఎకనామిక్ క్రైసిస్, ఒక పొలిటికల్ క్రైసిస్, ఒక రకంగా విఫలమైన రాజ్యంగా మరోసారి ప్రపంచంపై ముందుంది. అయినా కుక్కతో ఒక వంకర అన్నట్లు ఐక్యరాజ్య సమితికి వచ్చి మళ్ళీ కాశ్మీర్ గురించి మాట్లాడతారు, మళ్ళీ భారత ప్రధాని పైన అనాగరికమైన వ్యాఖ్యలు చేస్తారు. అందువల్ల పాకిస్తాన్ ముందు ఆలోచించాల్సింది ఆ దేశం ఎలా బాగుపడాలని ఆలోచించుకోవాలి. మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మన దగ్గర 8:30కి షాపులు మూయండి అనేటువంటి దూరం లేదు కదా. సో అందువల్ల పాకిస్తాన్ స్వయంకృత అపరాధం ఇప్పుడు ఆ దేశాన్ని వెక్కిరిస్తోంది.